ఇద్దరు చైన్ స్నాచర్స్ అరెస్టు వారి వద్ద నుండి 16 తులాల బంగారు ఆభరణాలు, 2 మోటార్ సైకిల్స్ మరియు 1 సెల్ఫోన్ స్వాధీనం చేసుకున్నారు. వీటి విలువ మొత్తం 5,85,000 ఉన్నట్టు సమాచారం. నిన్న సాయంత్రం 4 గంటల సమయంలో కోదాడ డిఎస్పీ సుదర్శన్ రెడ్డి గారి ఉత్తర్వుల మేరకు కోదాడ పట్టణ ఇన్స్పెక్టర్ గారి ఆధ్వర్యంలో ఎస్ఐ క్రాంతికుమార్ సిబ్బంది, హెడ్ కానిస్టేబుల్ కె బలరాం రెడ్డి, హెచ్జిసిహెచ్ నరసింహతో కలిసి కోదాడ పట్టణం సూర్యపేట రోడ్లో రెడ్ చిల్లీ రెస్టారెంట్ దగ్గర వాహనాల తనిఖీలు నిర్వహిస్తుండగా ఇద్దరు వ్యక్తులు ఒక నెంబర్ లేని హోండా షైన్ మోటార్ సైకిల్పై ముఖానికి మాస్క్ వేసుకుని వస్తుండగా వారిని పట్టుకోవడానికి ప్రయత్నించగా వారు పారిపోయే క్రమంలో పట్టుకొని విచారించగా వారి పేర్లు దామల పవన్ కుమార్ తేదీన సాయంత్రం 4 గంటల సమయంలో కోదాడ పట్టణ ఇన్స్పెక్టర్ శ్రీనివాసరెడ్డి, ఎస్ఐ క్రాంతికుమార్ మరియు వారి సిబ్బంది రెడ్ చిల్లీ వద్ద వాహనాలను తనిఖీ చేయించుండగా ఇద్దరు వ్యక్తులను పట్టుకొని విచారించగా వారి పేరు చామల పవన్ కుమార్, కామాజీ వంశీ, వీరు మిర్యాలగూడకు చెందినవారు. వీరు 3/9/2019 తేదీన కోదాడ పట్టణంలో హెచ్పి పెట్రోల్ పంపు దగ్గర గుండా కళ్యాణి, భర్త సుధాకర్ అనే ఆమె మెడలో బంగారు గొలుసు దొంగతనం చేయడానికి ప్రయత్నించి వారు విఫలమైనారు. ఇట్టి కేసును కోదాడ పట్టణంలో నమోదు చేసి దర్యాప్తు చేయడం జరిగినది. వీరికి సపుటు శివ, ముదిరెడ్డి భరత్, భాను మహేష్ అను ఫ్రెండ్స్ బ్యాడ్ వ్యసనాలకు అలవాటై వారు దొంగతనాలను ప్రవృత్తిగా ఎంచుకొని చేయడం స్టార్ట్ చేసినారు. మొదటగా మిర్యాలగూడ పట్టణంలో ఒక మోటార్ వెహికల్ను దొంగతనం చేసినారు. వీరు అంతేకాకుండా వీరు కోదాడ పట్టణము మరియు మిర్యాలగూడ రూరల్ పోలీస్ స్టేషన్, నర్సరావుపేట పోలీస్ స్టేషన్, గురిజాల పోలీస్ స్టేషన్, ముప్పాల పోలీస్ స్టేషన్, చివేముల పోలీస్ స్టేషన్ నందు వీరు చైన్ స్నాచింగ్లో పాల్పడడం జరిగింది. వీరిని